భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ ఏలూరు ఏరియా సమితి ఆధ్వర్యంలో అర్హులైన లబ్ధిదారులకు టిట్కో ఇళ్లను మౌలిక వసతులు కల్పించి తక్షణమే అందచేయాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా కార్యక్రమం నిర్వహించారు। ఈ కార్యక్రమంలో పాల్గొన్న సిపిఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు డేగా ప్రభాకర్ మాట్లాడుతూ అర్హులైన పేదలకు ఇల్లు కట్టించి ఇస్తామని గత ప్రభుత్వ హయాంలో టిట్కో ఇళ్ల పథకాన్ని ప్రవేశపెట్టిందని పేర్కొన్నారు। సొంత ఇంటికల నెరవేరుతుందని అద్దెలు కట్టే బాధ పోతుందని ఆశపడి ఒక్కో లబ్ధిదారుడు 500 రూపాయల నుండి 1 లక్ష రూపాయల వరకు ప్రభుత్వానికి చెల్లించారని కానీ అధికారం చేపట్టి 3.5 సంవత్సరాలు అయిన టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇల్లు అందచేయకపోవడం దుర్మార్గమని విమర్శించారు। సిపిఐ ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో 90% ఇంటి నిర్మాణ పనులు పూర్తి చేశారని అనంతరం ఎన్నికలు జరిగి వైసీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందని ఈ 3 సంవత్సరాల కాలంగా ఇళ్ల లబ్ధిదారుల విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న తీరుకు టిట్కో ఇళ్ల పేదలు తీవ్రంగా కలత చెందుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। సిపిఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరు హేమశంకర్ ఏఐటియూసీ నాయకులు కృష్ణమాచార్యలు మాట్లాడుతూ టిట్కో గృహ సముదాయాల వద్ద మౌలిక వసతులు కల్పించి తక్షణమే ఇల్లు పంపిణీ చేసి లబ్ధిదారులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో ఏలూరు ఏరియా సమితి సభ్యులు పుప్పాల కన్నబాబు, బల్ల కనకదుర్గారావు, మావూరి విజయ, కొల్లూరి సుధారాణి, అడ్డగర్ల లక్ష్మీ ఇందిర, భజంత్రి శ్రీను, తెర్లాపు శ్రీను, కురెళ్ల వరప్రసాద్, వీర్ల జగన్నాథం, ఉప్పులూరి లక్ష్మి, భవాని, గొర్లి స్వాతి, మహేష్, ఈశ్వర్, అప్పలకొండ, నాగరాజు, పెద్దిరాజు తదితరులు పాల్గొన్నారు। అద్దెలేమో 5000 4000 అది కట్టాల్సి వస్తుంది। గవర్నమెంట్ కి డీడీ తీసిన డబ్బుకి 50000 కి 1 లక్ష మళ్ళీ దానికి వడ్డీ కట్టాల్సి వస్తుంది। ఇలాగ అసలే పేదలు పూలకి నక్క మీద తాటికై పట్టడం అంటే అసలే పేదలు। వీళ్ళకేమో రెండు రకాల ఇబ్బందులు కలిగించి రాష్ట్ర ప్రభుత్వం వేడుక చూస్తా ఉంది తప్ప వీళ్ళకి మాత్రం ఇచ్చే పరిస్థితి లేకుండా పోతా ఉంది। ఈ రోజు సిపిఐ పార్టీ రాష్ట్ర పిలుపుని అనుసరించి టిట్కో ఇళ్ల కోసం అని చెప్పేసి టిట్కో ఇళ్ల లబ్ధిదారులకి టిట్కో ఇళ్ళు ఇవ్వాలని చెప్పేసి నిరసన ప్రదర్శన మున్సిపల్ కార్పొరేషన్ వద్ద జరుగుతుంది। ముఖ్యంగా పేద ప్రజలందరూ కూడాను గత ప్రభుత్వంలో డబ్బులు కట్టారు కానీ వాళ్ళెవరికి కూడా ఇల్లు మాత్రం ఎవరికి ఇవ్వటం జరగలేదు। సరే వైఎస్ఆర్ సిపి వచ్చిన తర్వాత వీళ్ళు ఇస్తారేమో అని చెప్పేసి ఆశతోటుంటే వీళ్ళు కూడా దానికి మొండి చేయి చూపించడం జరిగింది। వెంటనే టిట్కో ఇళ్ళన్నీ కూడాను బాగు చేయించి అందరికీ కూడా లబ్ధిదారులందరికీ ఇవ్వాలని అలాగే మౌలిక సదుపాయాలన్నీ కూడా ప్రజలకు కల్పించాలని చెప్పేసి సిపిఐ పార్టీగా డిమాండ్ చేస్తుంది। గమనించి ప్రభుత్వం తక్షణమే టిట్కో ఇళ్ల లబ్ధిదారులకు ఇళ్ళు అందజేయాలని చెప్పి పనులు పూర్తి చేసి మేము సిపిఐగా డిమాండ్ చేస్తా ఉన్నాం। దాంతోపాటు రానున్న కాలంలో ఇదే రకంగా కొనసాగితే మరింత మందిని లబ్ధిదారులను సమీకరించి పెద్ద ఎత్తున ఉద్యమానికి సిద్ధపడతాం। గతంలో కమ్యూనిస్ట్ పార్టీ ఉద్యమం ద్వారానే పట్టాలు ఇచ్చారు మరి అటువంటి ఉద్యమం పెద్దగా చేస్తే కానీ టిట్కో ఇళ్ళు ఏమంటే దానికి సిద్ధంగానే ఉన్నాం। మేము కూడా లబ్ధిదారులను సమీకరించి ఆరోపణగా మేము భవిష్యత్తులో పెద్ద ఉద్యమం చేస్తామని చెప్పి తెలియజేస్తాం। అట్టడుగు చెందిన పేదలు వీళ్ళందరూ కూడా డబ్బులు వడ్డీలకి అప్పులు తెచ్చి టిట్కో ఇళ్ళకి ప్రభుత్వానికి చెల్లించారు। అలాంటి డబ్బులకు ఈ రోజున వడ్డీలు కట్టుకోవాలి, ఇంకోవైపు అద్దెకుంటున్న ఇళ్ళకి రెంట్ పే చేయాలి, దాంతోపాటు ఈ టిట్కో ఇల్లు ఎప్పుడొస్తుందో అర్థం కాని పరిస్థితిలో అయోమయంలో ఉన్నారు। ఇలా ప్రజలను ఇబ్బంది పెట్టకుండా ఏదైతే లబ్ధిదారుల నుంచి మీరు డబ్బులు సేకరించారో ప్రభుత్వం వాటిని ఎప్పటికైనా మీరు మాట తప్పకుండా మడమ తిప్పకుండా ప్రజలకు ఉపయోగపడే విధంగా నిర్మాణాలు పూర్తయిన టిట్కో ఇళ్ళన్నింటినీ కూడా తక్షణమే ప్రజలందరూ లబ్ధిదారులందరికీ అందజేయాలని భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ రాష్ట్ర సమితి ఇచ్చిన పిలుపులో భాగంగా ఈరోజు మున్సిపల్ కార్యాలయం వద్ద లబ్ధిదారులతో కలిసి ధర్నా కార్యక్రమం నిర్వహించాం।